హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చాలామంది గ్రామ వార్డు వాలంటీర్లు ఏమవుతున్నారంటే సార్ ఎంకాస్ వ్యాప్ ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అలాగే ఈ ఎంకాస్ వ్యాప్ యొక్క ఉపయోగాలు ఏంటి పూర్తిగా వివరించండి సార్ అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో ఆ వీడియో ఈ వివరాలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నారు చివరి వరకు అయితే చూడండి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ ఎంకాస్ వ్యాప్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకుని కూడా ఆడుతున్నారు సో గ్రామ వార్డు వాలంటీర్లు ఇచ్చి ఇచ్చినటువంటి మొబైల్ ఫోన్లో ప్రతి ఒక్కరికి యాప్ అనేది ఈ విధంగా ఉంటుందండి సో ప్రతి ఒక్కరు గమనించండి ఎంసీఏఏఎస్ అని ఈ విధంగా లోగోతో ఉంటుంది సో ప్రతి ఒక్కరు గమనించండి మీ మొబైల్ అని ఉంటుంది అది అది ఇన్స్టాల్ చేసుకోవడానికి అయితే అవైలబుల్గా ఉండదు సో ప్రతి ఒక్కరు మొబైల్ ఉంటుంది గుర్తించండి సో ఇది ఫ్రెండ్స్ అయితే ఈ ఎంకాస్ కాస్ వ్యాప్ని ఉపయోగం లేట్ అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఎంకాస్ వ్యాప్ యొక్క ఉపయోగం ఏంటంటే మనము ప్రభుత్వం సంబంధించి ఏ పనులు చేసినా ఈ మొబైల్ ఫోన్లో ప్రభుత్వం వారికి అయితే తెలుస్తుంది అలాగే మనం ఉన్న లొకేషన్ కూడా ప్రభుత్వం వారికి తెలుస్తుంది సో మనం ఏం చేసినా ఇన్ కేస్ మన ఎంకాస్ యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకుంటే మన మొబైల్ ఫోన్లో ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఏ పని చేసినా గవర్నమెంట్ వారికి తెలుస్తుంది అలాగే మెయిన్గా దీని యొక్క ఎంకాస్ వ్యాప్ ఉంటే మన మొబైల్ ఫోన్లో ఉండే సాఫ్ట్వేర్ అనేది చాలా వేగవంతంగా పనిచేస్తుంది ఈ ఎంకాస్ వ్యాప్ వలన మన మొబైల్ అనేది ఫ్రీగా పనిచేస్తుంది అంటే హ్యాంగ్ అవ్వకుండా హ్యాక్ అవ్వకుండా సో అన్ని విధాలుగా ఈ ఎంకాస్ వ్యాప్ అనేది ఉపయోగపడుతుంది వాలంటీర్లకి సో ప్రతి ఒక్కరు అనేది దీన్ని యాక్టివేట్ చేసుకోండి అయితే ఈ వ్యాప్ను ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో దానికి సంబంధించి ఒక యూజర్ మాన్యువల్ అయితే వచ్చింది మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే చివరి అయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ అనేది మన మొబైల్లో ఉంటుంది సో మీరు గమనించండి ఈ లోగో ఈ సింబల్తో ఉంటుంది ఎంకాస్ యాప్ అనేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ అనేది మన ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఈ యాప్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే స్టెప్ వన్ ఆ విధంగా ఉంటుంది అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఒక మ్యా ఒక చిన్న క్లిప్ అయితే ఉంది చూసారా యాక్టివేట్ డివైజర్ అడ్మినిటేటర్ అని ఉంది చూసారా ఇక్కడ క్లిక్ చేయండి రెండో స్టెప్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకు అనేది ఆ బటన్ పై క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా వచ్చేస్తుంది సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ ఉంది యాక్టివేట్ దిస్ అడ్మిన్ యాప్ అని చూసారు ఇక్కడ గ్రీన్గా సో ప్రతి ఒక్కరైతే ఈ ఆప్షన్ అనే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు ఈ యొక్క ఫోర్త్ స్టెప్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకు మొబైల్ అలా చేయాలా డేని చేయాలంటుంది సో మనకి ఇక్కడ టోటల్గా మనకు ఫోర్ స్టెప్స్ అని ఉంటుంది సో ఫోర్ స్టెప్స్ కూడా ఎలా 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 అని కొట్టాలి సో ఎలా కొడితే కానీ మనకు ఓపెన్ కాదు సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ షింక్ అనే ఒక బటన్ ఉంది చూసారా సో ప్రతి ఒక్కరైతే దీన్ని గమనించండి ఇది షింక్ బటన్ అంటారు దాన్ని సో ఈ షింక్ బటన్ ని మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరైతే ఈ సింక్ బటన్ పైన మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే కనుక మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇలా వచ్చిన తర్వాతనే మనం ఈ సింక్ బటన్ అనేది ఓపెన్ అయ్యిందా లేదా అలాగే మన యొక్క స్టెప్ సమకాలన విజయవంతం అయిందా లేదా అనేది మనకైతే తెలిసింది సో ఇక్కడ మనకు సక్సెస్ అయిపోతే కనుక ఈ విధమైనటువంటి లాస్ట్ సింక్ జీరో సెకండ్స్ ఎగోను ఈ విధంగా వస్తుంది సో ఈ విధంగా వచ్చిందంటే మనం ఈ యొక్క ఎంకాస్ వ్యాప్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్లే అర్థం అలాగే చాలామంది కూడా ఇక్కడ ఎర్ర అని ఏదో సమ్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ చాలామందికి అయితే యాక్టివేట్ కాదు మీరు ఏం చేస్తారంటే ఈ సింక్ బటన్ అనేది మన మొబైల్లో ఉంటుంది మన మొబైల్లో ఈ సింక్ బటన్ అనేది పదే పదే మనం యాక్టివేట్ చేసుకోవాలన్నమాట సో మనం ఈ సింగ్ బటన్ యాక్టివేట్లో ఉందా లేదా మనం ఐటెట్కి రీఫ్రెష్ చేయాలన్నమాట రీఫ్రెష్ చేసిన తర్వాత ఒకసారి మీ మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి ప్రతి ఒక్కరికి ఇది అనేది ఓపెన్ అవుతుంది సో ఇంకా ఓపెన్ కాని ఎడల మనమైతే సచివాలయంలో మన యొక్క సెక్రటరీ చూపించాలి సో సెక్రటరీ చూపించినట్టయితే వాళ్ళ యొక్క ఐఎంఈఐ ద్వారా మనం వాళ్ళు మన యొక్క ఈ యొక్క ఎంకాష్ షాప్ని వాళ్ళు యాక్టివేట్ చేసి ఇస్తారు సో దీనివల్ల అంతగా యాక్టివేట్ చేసుకుని ఉపయోగించాలా అని అంటే మాత్రం తప్పకుండా వాలంటీర్లు అయితే ఎంకాస్ వ్యాప్ని అయితే యాక్టివేట్ చేసుకోవాలి ఎందుకు యాక్టివేట్ చేసుకోవాలంటే మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రతి ఒక్క పని అనేది మన యొక్క కార్యాచరణ అనేది ప్రభుత్వం అధీనంలో ఉంటుంది కాబట్టి అలాగే దాంతోపాటుగా మొబైల్ ఫ్రీగా మూవ్ అవ్వడం అంటే హ్యాంగ్ అవ్వకుండా హ్యాక్ అవ్వకుండా యాప్స్ అనేవి రన్ అవ రన్ అయ్యే విధంగా రన్ అయ్యే విధంగా ఈ యాప్ అనేది పనిచేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎంకాస్ యొక్క వ్యాప్ యొక్క డీటెయిల్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది చాలామందికి తెలియకపోవచ్చు అందుకనే చేశాను అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన తోట వాలంటీర్లకి అయితే షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి ప్రతి ఒక్కరికి తాసిస్తాను జై హింద్